75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆదివారం తూర్పు గోదావరి జిల్లా యానంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక జీఎంసీ బాలయోగి స్టేడియంలో జరిగిన వేడుకలకు పుదుచ్చేరి మంత్రి ఏకే సాయి, జే శర్వన్ కుమార్, ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్, అశోక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని మంత్రి శర్వన్ కుమార్ ఆవిష్కరించి అనంతరం గార్డ్ ఆఫ్ హానర్ ను స్వీకరించారు. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందజేశారు. వేడుకలలో యానంలో జాతీయ జెండా ఆవిష్కరించడం నాకు లాభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. ఈ ఉత్సవం నన్ను యానం కుటుంబంలో సభ్యునికి చేసింది. ఇక్కడికి రావడం నా సస్త్రానికి పచ్చిట్నాల ఉంది. మీ అందరిని చూసిందే నా ఆత్మీయులు బంధువులు సమక్షంలో నా కుటుంబ సభ్యులు వేడుకల పాల్గొన్నలుగా ఉంది. ఈనాడు మనం అవిస్తున్న స్వేచ్ఛిత జీవితం ఎంతో స్వతంత్ర ఏదుల త్యాగబలం. ఈ సందర్భంగా అడుగుమాడి మగానుభావులను సంస్కరించుకోవడం మన ధర్మం. శ్రీ మహాత్మా గాంధీ నాయకత్వంలో అహింసాయుధ పోరాటం చేసి స్వాతంత్రాన్ని సాధించుకున్నాం. జవహర్లాల్ నెహ్రూ, శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్, శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి, శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, శ్రీ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ వంటి మహాయుల మార్గ దర్శకత్వంలో మన దేశాన్ని సుభిక్షంగా నిర్మించుకున్నాం. అక్కడ దేశాల అంశంలో కృషి చేయాలి. ఉన్నత విద్యావంతులు శాస్త్రవేత్తలు తమ మేధస్సును దశ అభివృద్ధికి వినియోగించాలి. మన ప్రియతమ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర దామోదర్ మోదీ గారు అవినీతికి పందుప్రీతికి తావులేని పరిపాలనను అందిస్తున్నారు. లక్ష కోట్ల బెట్టు పడలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. మన దేశ భద్రతను సరిహద్దులను పటిష్ట ప్రచంలో ఆయన చేస్తున్న కృషి ఎనలేనిది. సుదీర్ఘంగా కాశ్మీర్ సమస్యకు పరిష్కారం చేశారు. ఆర్థిక సంస్కరణలను అమలు చేస్తూ వ్యాపార వాణిజ్య రంగాలను సులభతరం చేశారు. కోట్లది మంది యువతకు ఉపాధి లాభించలే పెద్ద ఎత్తున గట్టిపడులు సాధిస్తున్నారు. పేదల సంక్షేమానికి మెత్త పీట వేస్తూ ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ద్వారా అభివృద్ధిని అరిగట్టి 178,000 కోట్ల రూపాయల ప్రజాదానాన్ని ఆధార చేస్తారు. జన్ధన్, స్వచ్ఛ భారత్, ఉజ్వల, బేటి బచావ్, బేటి పడావ్ వంటి విప్లవాత్మకమైన పథకాలను ప్రారంభించి పేదల జీవితాలలో పెను మార్పులను తీసుకువచ్చారు. ప్రపంచాన్ని అత్తలకుత్తలం చేస్తున్నే Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.